हाय फ्रेंड्स, नेनु मी उमा श्रीका। वेलकम बैक टू मन रुचिकरमैन वंटलु। ईरोजु नेनु मन सब्सक्राइबर्स कोसम अंदरिकी इष्टमैन स्वीट बूंदी एला तयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु। स्वीट बूंदीनि एक्कुवगा गुल्लल्लो प्रसादंगा पेडुतुंटामु, इंका फंक्षन्स लो कूडा पेडुतुंटारंडि। ई स्वीट बूंदी स्वीट षाप लोने दोरिके स्वीट बूंदी लागा इंट्लोने ईजीगा एला तयार चेसुकोवालो इप्पुडु कोल्तलतो मनं चूसेद्दामु। రెండు కప్పుల శనగపిండిని తీసుకోవాలి। ఇవి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి। దోసల పిండి కంటే కొంచెం జారుగా కలుపుకోవాలి। ఈ విధంగా ఉండాలండి పిండి। మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు। ఈ విధంగా ఉంటే సరిపోతుంది। దీన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గోరువెచ్చని ఆయిల్ కాని నెయ్యి కాని వేసుకోవాలి। ఇక్కడ నేను ఆయిల్ వేసుకున్నాను। ఇది మొత్తం ఒకసారి కలుపుకొని దీన్ని 5 నిమిషస్ పాటు పక్కన పెట్టుకుంటే మంచిగా నానిపోతుందండి। ఇప్పుడు డీప్ ఫ్రై సర్పోను ఆయిల్ పెట్టుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పిండి వేసుకొని చూసుకోవాలి। చూసారు కదా, ఇలా పైకి రావాలండి పిండి వేయగానే, అప్పుడే ఆయిల్ బాగా కాగినట్టు। ఇప్పుడు బూందీ గరిట ఉంటే బూందీ గరిట గాని లేకపోతే సిల్లులు గరిట గాని తీసుకొని ఇలా పిండిని వేసుకోవాలి। ఈ విధంగా తిప్పుకోవాలండి। దీన్ని ఊపకూడదు, ఊపారంటే బూందీ రౌండ్ గా రాకుండా ఎక్స్ట్రాస్ అనేవి వస్తాయండి। మనం బాండి ఎంత సరిపోతుందో అంతే క్వాంటిటీలో బూందీ వేసుకోవాలి। ఎక్కువ వేసుకున్నారంటే ఒకదానిపైన ఒకటి పడి మంచిగా కాలదు। ఇది ఈ విధంగా కలుపుకుంటూ క్రిస్పీగా వచ్చే వరకు కాలనివ్వాలి। ఇది మరీ ఎక్కువగా కాల్చుకోకూడదండి, కలర్ చేంజ్ అయిపోతుంది। ఒకటి పట్టుకొని చూస్తే క్రిస్పీగా వస్తే సరిపోతుంది। చూశారు కదా, క్రిస్పీగా వచ్చేసింది। ఇప్పుడు దీన్ని తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి। టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవటం వలన ఎక్స్ట్రా ఆయిల్ అనేది టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసేసుకుంటుందండి। సెకండ్ టైం వేసుకునేటప్పుడు అడుగు భాగాన ఈ విధంగా అనుకోవాలండి, లేకపోతే ఉండలుండలుగా పడిపోతుంది। ఈ విధంగా రెండోసారి కూడా వేసుకోవాలి। మిగిలిన పిండిలో సగం పిండిలో రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। సగం పిండిలో గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను। ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి। అదేవిధంగా బూందీ వేసుకోవాలి। మొత్తం బూందీని చేసుకోవాలండి। షుగర్ పాకం పట్టుకోవాలి। దానికి 2 కప్పుల షుగర్ని తీసుకుంటున్నాను। ఇక్కడ నేను 2 కప్పుల పిండిని తీసుకున్నానండి, అందుకు 2 కప్పుల షుగర్ని తీసుకుంటున్నాను। మనం ఎంత క్వాంటిటీ అయితే పిండిని తీసుకుంటామో అంతే క్వాంటిటీ షుగర్ తీసుకోవాలి। ఇందులోకి 1 కప్పు వాటర్ పోసుకోవాలి। 2 కప్స్ షుగర్కి 1 కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుందండి। షుగర్ మొత్తం కరిగించుకోవాలి। ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి।
ఇలా పట్టుకొని చూస్తే స్టిక్కీ స్టిక్కీగా వస్తే సరిపోతుందండి, మరీ ఎక్కువగా పాకం ముదరకూడదు. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఎలాచీ పౌడర్ వేసుకుందాము. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీ వేసుకోవాలండి. మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పచ్చకర్పూరం వేసుకోవాలండి. పచ్చకర్పూరం వేసుకోవటం వలన గుళ్ళో పెట్టే ప్రసాదం మాదిరి టేస్ట్ వస్తుంది. ఇది కొంచెమే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. అప్పుడే జ్యూస్ అనేది బూందీకి మంచిగా పడుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారు కదా, షుగర్ సిరప్ మొత్తం బూందీ అబ్జర్వ్ చేసేసుకుందండి. చూసారు కదా, పొడి పొడలాడుతూ మంచిగా వచ్చేసింది. స్వీట్ బూందీ 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. అందరికీ ఎంతో ఇష్టమైన ఈ స్వీట్ బూందీ ఈజీగా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా కొత్త వీడియోస్ కోసం మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.